माजी एंपीपी प्रमुख वैद्युलु डॉक्टर बोम्मिरेड्डि रवींद्रनाथ रेड्डी अकालंग मृति चेंदडंतो शनिवारं नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणं जेआर్పేటలోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు ఉత్తరక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు నూడ మాజీ చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మేయర్ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ రవీంద్రనాథ్ రెడ్డి సోదరుడు జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో, బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డితో కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, మాజీ కార్పొరేటర్ దొడ్డపనే రాజానాయుడు, పలువురు నాయకులు, బొమ్మిరెడ్డి కుటుంబ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారి శర్మని రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు చూసాం ఆయన వచ్చి చాలా మంది దళితులు నాకు వచ్చి మాట్లాడారు. సుందరరామ్ రెడ్డి గారి నుంచి ఈ కుటుంబం దళితులతో కావచ్చు, మైనారిటీలతో కావచ్చు, అందరితో ఎంతో ఆత్మీయంగా వాళ్ళకి అనుక్షణం సహాయపడుతూ వాళ్ళందరినీ దగ్గర తీసిన కుటుంబం ఇది. ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది మరి ఈరోజు రాఘవేంద్ర రెడ్డి కానీ ఆ లెగసీ అట్నే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ కుటుంబానికి మేలు జరగాలి, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆత్మశాంతిగా ఉండాలి. ఈరోజు ఈ బొమ్మిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ ఫాదరు ఉన్నప్పుడు సుందరరావుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాడి నుంచి ఈ కుటుంబంతో మాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మేము అప్పుడు విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం. అప్పట్లో సుందరరావుడి గారు నన్ను మా బ్రదర్ని అమితం చేసుకునేవాడు. మేమంతా చెన్నారెడ్డి గారితో ఉండేవాళ్ళం. అప్పుడు ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రజల డాక్టర్, ఎప్పుడు ప్రజాక్షేమం గురించి మాట్లాడటం తప్ప అవినీతి అనేది తన జీవితంలో ఎరగడం అవినీతి అనేది తెలియదు. అటువంటి మహాపురుషుడు ఆయన బిడ్డగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈయన కూడా మరో ఒక ప్రజా డాక్టర్గా పేరు పొందారు. ప్రజలకి ఒక పేద ప్రజలకి ఉచితంగా చూసేటటువంటి డాక్టర్లు. మరి ఆయన లేని లోటు ఈ ఆత్మకూరికి మా రాఘవ ఎలా తీరుస్తో చూడాలి. ఈ ఆత్మకూరు ప్రజల కోసం తప్పకుండా ఈ కుటుంబం ఎప్పుడు ప్రజాసేవలు ఉంటుంది. డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఆ కుటుంబానికి మా సానుభూతి తెలియదు.